టీడీపీ సీనియర్ నేత పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కివిడి కళా వెంకట్రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా వెంకట్రావుని రాజాంలోని తన క్యాంపు కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఆయన్ని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే కళా వెంకట్రావు అరెస్ట్తో రాజ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ పద్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ సీనియర్ నేత పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా వెంకట్రావుని రాజ్యంలోని తన క్యాంప్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన్ను నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు సమాచారం. కళా వెంకట్రావు అరెస్ట్తో ప్రస్తుతం రాజ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ సీనియర్ నేత పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా వెంకట్రావును రాజ్యంలోని తన క్యాంప్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన్ను వెంటనే నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. మరి కళా వెంకట్రావు అరెస్ట్తో ప్రస్తుతం రాజ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ సీనియర్ నేత పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా వెంకట్రావును రాజ్యంలోని తన క్యాంప్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన వెంటనే నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కళా వెంకట్రావు అరెస్ట్తో మరి రాజ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడంతా పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మన్ని వివరాలు మా ప్రతినిధి శివ నడి తెలుసుకుందాం. శివ చెప్పండి, టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుని మరి రామతీర్థంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో అదుపులోకి తీసుకున్నారు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నేత మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుని కొద్దిసేపు క్రితం కూడా ఆయన నివాసంలో పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఆయన అక్కడి నుంచి కూడా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపించింది. ఏదైతే ఇటీవల కాలంలో జరిగిన రామతీర్థానికి సంబంధించి కూడా ఘటనలో ఆ రోజు ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్తున్న క్రమంలో అతని కారుపై దాడి చేసి అలాగే చెప్పులు వీసుకున్న కేసులో కళా వెంకటరావు అనుచరుల పాత్ర ఉందని చెప్పి కూడా విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆయన కొద్దిసేపు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే కళా వెంకటరావు అరెస్ట్ కు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేవలం రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నా ఏమాత్రం కూడా పట్టించుకొని ప్రభుత్వం కేవలం సోషల్ మీడియాలో కూడా చేశారని, లేకపోతే ఎక్కడో ఎవరో చూశారని చెప్పి ఇటువంటి వాటిని మాత్రమే అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మంచిదైతే మాత్రం ప్రభుత్వానికి, చెడ్డదైతే ఏది జరిగినా కానీ దాన్ని ప్రతిపక్షానికి ఆస్వాదించి అక్రమ అరెస్టులు చేయటం, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియకుండా ఇంటి చుట్టూ వందల మందిని పోలీసులను పంపించి అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇప్పటికే దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు లోకేష్ కానీ అలాగే మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప, గోరంట్ల బుచ్చు వీరందరూ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇటువంటి అక్రమ అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదు, కేవలం కావాలని దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో కానీ లేకపోతే విగ్రహాల ధ్వంసంలో అరెస్ట్ చేయటం ప్రభుత్వానికి చేత కాదు, కేవలం ఎవరైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నారో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని ప్రజలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు, దానిలో భాగంగా ఇటువంటి ప్రక్రియలు చేస్తున్నారు. కేవలం ఇటు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం భారీ స్థాయిలో కూడా నష్టానికి పరిచూచింది. సో ఇటువంటి ప్రయత్నంలోనే కావాలని టీడీపీని అక్రమ అరెస్టు చేసి ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల దాడులకు సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి భావిస్తున్నారు. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టు జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా త్వరలో ఒక యాత్రకి శ్రీకారం చుట్టింది. ఏదైతే దేవాలయాలకు సంబంధించి కానీ అలాగే విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఒక యాత్రకు శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తూ ఆ యాత్రని డైవర్ట్ చేసేందుకే ప్రజలకు దాని మీద అవేర్నెస్ లేకుండా చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు అయితే భారీ స్థాయిలో ఆలోచన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్ష్మి శివ, మరి టీడీపీ నేతల స్పందనపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు? అంటే ఇప్పటి వరకు ఏపీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం కానీ అలాగే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించిన ప్రయత్నం అయితే కనిపించట్లేదు. అయితే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు అలాగే ఎవరైతే అరెస్ట్ చేస్తారో వారికి సంబంధించిన వారు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సర్వసాధారణమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించి నేతలు కానీ ఎవరు కూడా పెద్దగా స్పందించే అవకాశం లేదు. అయితే రేపు ఉదయానికి మాత్రం దీనికి సంబంధించి ఇందులో ఎవరైతే కళా వెంకటరావు అరెస్ట్ సంబంధించి అతని అనుచరులు అతని కోత్బలంతో ఈ ఘటన జరిగిందని చెప్పి వైసీపీ నేతలు అయితే ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శివ. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ నాడు తెలుసుకుందాం. బాలకృష్ణ చెప్పండి, ఎంపీ విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా వెంకటరావుని అరెస్ట్ చేశారు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మి. రామతీర్థాల్లోని బోడికొండపై రాములు వారి విగ్రహం ధ్వంసమైన సంఘటన జరిగిన తర్వాత కరెక్ట్ గా 5 రోజుల తర్వాత వైకాపా ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకున్నట్టయితే ఆయన కారు పైన చెప్పులు వేసడం, అదేవిధంగా రాళ్ళు దాడి జరగడం, ఆయన కారు ధ్వంసం అవడం ఘటనకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి మాజీ టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును ఈ రోజు రాడంలో అతని నివాసంలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు నడువు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టీడీపీ నేతలందరూ కూడా ఇప్పటికే ఖండిస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని వదిలేసి సౌమ్యుడైనటువంటి కళా వెంకటరావుని ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విధంగా అరెస్ట్ చేయడం మాత్రం సిగ్గు చేయటం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ రామతీర్థంలో ఘటన జరిగిన తర్వాత ఆ రోజు టీడీపీ అదేవిధంగా వైకాపాకి సంబంధించి వైకాపా విజయసాయి రెడ్డి అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు రాణా చంద్రబాబు నాయుడు ఒకే రోజు అక్కడికి చేరుకోవడం, అక్కడ చేరుకున్న తర్వాత ముందుగా విజయసాయి రెడ్డి వెళ్ళిన వెంటనే విజయసాయి రెడ్డి క్యాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి కళా వెంకటరావుకి ఇందులో ప్రమేయం ఉందంటూ కూడాని అనుమానంతో ఈ రోజు పోలీసులు కూడాని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని అయితే మాత్రం టీడీపీ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేయడం, ఏదైతే తిరుపతి ఉప ఎన్నికలు అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఏదైతే
యాత్ర చేపట్టిందో ఆ యాత్రను భగ్నం చేసేందుకే, అలాగే ప్రజల్ని దాని నుంచి దారి మళ్లించేందుకే ఈ విధంగా వైకాపా కూడా కుట్ర చేసిందంటూ కూడా టీడీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడాని, మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్ ను కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. రాత్రిపూట ఇంటి మీద పడి అరెస్టులు చేయడం, సిగ్గు చేయడం అంటూ కూడానే చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఉగ్రవాదులు చుట్టుముట్టినట్టు ఇంటిని చుట్టుముట్టి 300 మంది పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం ఏంటి, ఆయన బీసీ వ్యక్తి, బీసీ నేత కావడం, ఆయన సౌమ్యుడు కూడా ఉన్నా అయినప్పటికి కూడా ఆయన అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేష్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకోవడం చేతగానటువంటి జగన్ సర్కారు ఈ విధంగా టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేసి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తుందంటూ కూడాని ఇటు నారా లోకేష్ కూడా ఇప్పటికే మండిపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీనికి 1-2 సార్లు టీడీ వైకాపాకు బుద్ధి చెప్తాము, తిరుపతి ఉప ఎన్నికలే దానికి ప్రధాన అస్త్రంగా వాళ్ళందరికి కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది అంటూ కూడాని ఇటు టీడీపీ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. అయితే ఇక్కడ ఏదైతే రామ్ తీర్థాల్లో జరిగిన ఘటనలో వైకాపా నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కాన్వో ఏదైతే ధ్వంసం అయిందో దానికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది కాన్వాయిపై దాడి చేశారో, అది కళా వెంకట్రావుకి అందులో ప్రమేయం ఉంది అంటూ కూడాని పూర్తి స్థాయిలో కూడాని ఇప్పటికే కూడాని కంప్లైంట్ ఇవ్వడం, అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు దానిపైన పోలీసులు కూడా విచారణ చేపట్టారు, అందుకనే ఆయన అరెస్ట్ చేశామంటూ కూడా వైకాపా నేతలు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికి కూడా వైకాపాకి సంబంధించి ఇప్పటికే వైకాపా నేతలందరూ కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడాని ఇది టీడీపీ హస్తం ఉందంటూ కూడా వాదిస్తున్నారు. అయితే టీడీపీ నేతలందరూ కూడా ఇట్టి పరిస్థితుల్లో కళా వెంకటరావును వెంటనే విడుదల చేయాలి, లేదంటే మాత్రం పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామంటూ కూడా స్పష్టం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టీడీపీ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రను పక్కదో పట్టించేందుకు ఇటువంటి కార్యక్రమాలకు ఇటు వైకాపా పాల్పడుతుంది, ఇది సిగ్గుచేటు చర్య అంటూ కూడా టీడీపీ నేతలందరూ అభిమానులు వస్తున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.